పాండవుల గురువు ద్రోణాచార్యుడు ద్రౌపది తండ్రి ద్రుపదుడు ఒకే చోట విద్యాభ్యాసం చేశారు. విద్యాభ్యాస సమయంలో ద్రోణుడు అతనికి మంచి మిత్రుడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఇద్దరు కలిసికట్టుగా ఉండేవారు. తన సకల సంపదలను నీతో పంచుకుంటానని ద్రోణునికి ద్రుపదుడు మాట ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత గురుకులం నుంచి వెళ్ళిపోయారు. ద్రుపదుడు పాంచాల రాజ్యాధికారాన్ని చేపట్టాడు. ద్రోణాచార్యుడు ధనుర్విద్యలో ఆయనకు ఆయనే సాటి. తండ్రి భరద్వాజ మహర్షి దగ్గర వేద వేదాంగాలు నేర్చుకున్నాడు. తన తండ్రికి స్నేహితుడు అగ్నివేషు మహర్షి దగ్గర అగ్నేయాస్త్రం ఉపదేశం పొందాడు. ఇన్ని విద్యలు ఉన్నా పేదరికం మాత్రం ద్రోణుడిని పట్టి పీడించింది. కృపాచార్యుని సోదరి కృపిని వివాహమాడిన ద్రోణునికి అశ్వత్థాముడు జన్మించాడు. పేదరికాన్ని భరించలేక పరశురాముని దగ్గరకు వెళ్ళాడు. అప్పటికే పరశురాముడు ఉన్న ధనమంతా దానం చేశాడు. మిగిలింది విద్యాదానమే. దివ్యాస్త్రాల గురించి ద్రోణునికి ఉపదేశించాడు. అయితే దారిద్ర్యం తీరే దారి ద్రోణునికి కనిపించలేదు. అప్పుడు తన చిన్ననాటి మిత్రుడు ద్రుపదుడు గుర్తుకు వచ్చాడు. దీంతో పాంచాల రాజ్యానికి వెళ్ళి ద్రుపదుడిని కలిసి ఇచ్చిన మాటను గుర్తు చేసి సహాయం చేయమన్నాడు. ద్రుపదుడు ఎవరో తెలియనట్లుగా వ్యవహరించి అవమానించాడు. ద్రోణుని సింహద్వారం దగ్గర అడ్డుకుని గెంటేశారు. ఆ సంఘటనతో ద్రుపదునిపై ద్రోణునికి పట్టరాని కోపం వచ్చింది. తర్వాత హస్తినాపురం సందర్శించి కౌరవ పాండవులకు గురువుగా నియమితుడయ్యాడు. వారి విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత గురుదక్షిణగా ద్రుపదుణ్ణి బంధించి తెమ్మని తన శిష్యులను కోరాడు. ద్రుపదుణ్ణి అర్జునుడు బంధించి తెచ్చి తన గురువు కాళ్ళ దగ్గర పడేశాడు. తనకు జరిగిన అవమానానికి ద్రోణుడు ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ అవమానాన్ని భరించలేక ద్రుపదుడు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించాడు. అర్జునుని పరాక్రమానికి ఆశ్చర్యం చెందిన ద్రుపదుడు ద్రోణుడు తనకు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి యాగం చేశాడు. తనకు కూడా అలాంటి కుమారుడు కావాలని కోరుకున్నాడు. ఆ యాగ ఫలంగా ద్రౌపది దృష్టద్యుమ్నులను సంతానంగా పొందాడు. స్నేహం మరచిన ద్రుపదుడు దీనికి ప్రతీకారం తీర్చుకున్న ద్రోణుడు విరసి మహాభారత యుద్ధానికి ఓ కారణమైంది. కురుక్షేత్ర సంగ్రామంలో ద్రోణుని చేతిలో ద్రుపదుడు మరణించాడు. అయితే దృష్టద్యుమ్నుడే ద్రోణుణ్ణి వధించాడు.